నియోజకవర్గం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశంలో ప్రజలు రామకోటయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని, అభివృద్ధి కావాలంటే అధికారం కావాలి, అందుకే నేను మీ ముందుకు వచ్చాను అనడంతో ప్రజల్లో నూతనోత్సాహాలు వెల్లువెత్తాయి. చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామానికి చెందిన అధికార పార్టీ దళిత నేత కొమ్ము సుజనారావు పార్టీని వీడి రామకోటయ్యతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడంతో సాలువా కప్పి ఆహ్వానించారు. నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు అత్తునూరు సుబ్బారెడ్డి, చాట్రాయికి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు, బురుగుగూడెం గ్రామానికి చెందిన కొందరు, ఆరుగోలనుపేట గ్రామానికి చెందిన మరికొందరు రామకోటయ్య సమావేశాలకు హాజరు కావడం గమనార్హం. ఈ పరిణామాలతో రోజు రోజుకు రామకోటయ్యకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. నేను 2009 నుంచి 14 లాగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకుంటారు. చెక్కపల్లి కూడా అనేక కార్యక్రమాలకు వచ్చాం, కాబట్టి చెక్కపల్లి మన గ్రామంతో మొదలు పెడదామని ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఫైనల్గా మొన్న దసరా పండుగ రోజు నూజిలో దాదాపు 1000 మందిని కూర్చొని చర్చించి మాట్లాడాం. ఇంకా మన ఉద్దేశం నియోజకవర్గాన్ని ఏదైనా మార్పు చెందాలి. కష్టపడుతూ ఉన్నాం, మనం పన్నులు కడతా ఉన్నాం, మరి ఈ దేశంలో ఉన్న వేరే వాడికి జరిగే ప్రతి సౌకర్యం మనకు కూడా జరగాల్సిందే. ఈ దేశంలో అందరికీ సమానంగా ఏముంది, ఓటు హక్కు ఉంది. ఒక ఓటు ఉన్నవాడికి ఒక రకమైన సౌకర్యాలు ఉంటాయి, ఇంకొక ఓటు ఉన్నవాడికి ఇంకో రకమైన సౌకర్యాలు ఉంటాయి. దీనికి కారణం ఏంటి? మనం సర్దుకుపోవడం ముందు కారణం. చాలా వరకు మనం 199% సర్దుకునే పోతున్నాం. పోనీ లే, వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, మనం కూడా ఒకసారి చెప్పాం కదా, వాళ్ళు కూడా వీళ్ళు సర్దుకుపోక ఏం చేస్తారు, ఇప్పుడు ఈ రోడ్డు అయిపోతే ఏమవుద్ది, పంపు అయిపోతే ఏమవుద్ది, ఈ ఊళ్ళో స్కూల్లో ఇంకా 400 సీట్లు పెంచకపోతే ఏమవుద్ది, ఎక్కడో ఒకటి ప్రైవేట్ స్కూల్లో పంపించి చదివించుకుంటున్నారు కదా, అప్పు పుడుతుంది కదా, అప్పు చేసి ఫీజు కడతా ఉన్నారు కదా, అరే వాళ్ళు పట్టించుకోవటం మానే సార్. ఇది ఇట్లా ఉంటే కష్టం నడవ భవిష్యత్తు. ఇప్పుడు చదువుకున్న వాడికి ఎక్కడికే అవకాశం రావాలి? మరి బాగా ఐఏఎస్ చదువుకున్నవాడికి చక్కపల్లి ఉద్యోగం రాదు, ఐఏఎస్ చదువుకున్నవాడికి జిల్లాలో వస్తుంది అంతే కదా. లేదా డిగ్రీయో ఇంటర్మీడియట్ లేకపోతే ఏ ఇంజనీరింగో చదివిన వాళ్ళకి మరి ఇక్కడ అవకాశాలు రావాలి కదా. మరి పని దొరకకపోతే ఇక్కడ జీవనోపాధి సర్దుకొని బతకడం లేదా అప్పు చేసి బతకడం. ఈ పరిస్థితులన్నీ మారాలంటే అధికారం మారాలి. అధికారం అంటే నియోజకవర్గంలో ఉన్న అధికారం మారాలి. దానికి నా వంతు కృషిగా నేను ఇప్పుడున్న అవకాశం బట్టి, అంటే వేరే పార్టీల్లో నాకు అవకాశం లేదు కాబట్టి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాం. చాలామంది మాట్లాడి ఒకసారి మీరు కూడా చెప్పి మీరు కూడా అట్లాగే వెళ్దాం సార్ అంటే నాకు కొంచెం బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. గతంలో నేను 2009 నుంచి 2014 దాకా పనిచేశా. ఎట్లా పనిచేశారనేది చాలా మందికి తెలుసు. ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో కాబట్టి లోపల మీరు కూడా వచ్చే వాళ్ళలో ఎవరికి ఎన్నుకుంటే బాగుంటుంది, మన ఒక్క ఓటు వల్ల 5 సంవత్సరాలు అయితే బాగుపడాలి, లేదా 5 సంవత్సరాలు సమయం వృధా కావాలి. ఆ ఓటు మనం జాగ్రత్తగా ఆలోచించి వేసుకుంటే మన కష్టంలో కొంచెం పాలు పంచుకునేవాడు ఉంటాడు, మొత్తం తీరుస్తాడని కాదు. మనం ఇక ఏదో ఒక మాట మీద మా కులం అనో మా ఊరనో లేదా మా పార్టీ అనో మన విషయం ఆలోచించి మిగిలిన విషయాలన్నీ ఆలోచించి ఓటేసాం అనుకో,
ఇబ్బందులు ఎట్లా ఉంటే చూస్తూనే ఉన్నాం మనం, పరిస్థితులు ఎట్లా చేసినాయి. సో ఈ పరిస్థితి నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఇట్లానే ఉంటుందంటే కుదరదు. ఇంకా మనం గుంతల రోడ్లో తిరగడం మీరందరూ ఆలోచించి, నేను రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నా. ఒకవేళ ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళందరితో మాట్లాడతా. ఫలానా వాళ్ళు పిలిచారు, ఏం చేద్దాం మనందరికి సమ్మతమా కాదా అని. అందరితో కాకపోతే కొందరితోనే మాట్లాడతా, మాట్లాడి ఆ ప్రకారం కూడా ముందుకెళ్తానికి మనకు ఇబ్బంది లేదు. ఎవరు ఇవ్వకపోతే ఇట్లానే వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేదు. సో కాబట్టి మీరందరూ ఆలోచించి నా పనితీరు చూసి భవిష్యత్తులో నా వల్ల మేలు జరుగుద్దంటే నాకు అండగా ఉండండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇంకొక 100 మందికి చెప్పండి, మాట్లాడండి. ఈ ప్రాంతాన్ని నా ఉద్దేశం ఒకటే, నూజివీడు నియోజకవర్గం, నూజివీడు నియోజకవర్గ ప్రజలు. అక్కడ నేనేమన్నా చేయగలిగితే చిరస్థాయిగా నా పేరు ఉంటుంది, అంతే నా ఒక్క కోరిక.